అధ్యక్ష, రింగ్ రోడ్ ని ఎట్లా మార్చుకున్నారంటే వాళ్ళకు అనుకూలంగా అధ్యక్ష. రింగ్ రోడ్ ఎట్లా పెడతారంటే వాళ్ళకు కొన్న భూములు ఏవైతే ఉన్నాయో బార్డర్ లేకపోతాయి అధ్యక్ష, నీట్ గా. అంటే మళ్ళీ వేస్ట్ కూడా కాకూడదు అధ్యక్ష, మళ్ళీ రింగ్ రోడ్ కు మనకు మధ్యలో కూడా ఎవరు ఉండకూడదు. రింగ్ రోడ్ కరెక్ట్ గా వాళ్ళ వారకు ఎవరికి అధ్యక్ష, డైరెక్ట్ హెరిటేజ్ కొన్న దానికే పక్కలో నుంచి పెట్టుకున్నారు అధ్యక్ష రింగ్ రోడ్. అంటే ఇంకా చూడండి అధ్యక్ష ఎన్ని రకాలు. ఇది కాక అధ్యక్ష, ఇది కాక అధ్యక్ష, వీళ్ళు చేసిన పెద్ద ఇది ఏమంటే లంక భూములు అధ్యక్ష. లంక భూములు ప్రభుత్వ పూర్వంబోగు భూములు అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని ఇష్టారాజ్యంగా కంప్లీట్గా దీనిని తీసుకొని లేని లంక భూములు, లేని పూర్వంబోగు భూములు, లేని ప్రభుత్వం భూములు ఇవన్నీ తీసుకొని వాళ్ళు దానిలను చూపించుకున్నారు అధ్యక్ష. ఏమని చూపించుకున్నారు, ప్లాట్లు తీసుకున్నారు. ఎవరంటే అధ్యక్ష, అనంతవరం విలేజ్ అధ్యక్ష. అనంతవరం అనే ఊర్లో 2 ఎకరాలు 96 సెంట్లు, 3 ఎకరాలు అధ్యక్ష లేని భూమిని, గవర్నమెంట్ భూమిని వాళ్ళు ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. అయినవోలు అధ్యక్ష, అయినవోలు అనే ఊర్లో 2 ఎకరాలు 98 సెంట్లు పిఓటి కేటగిరీలో ఉండేది, ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. బోరుపాలెం ఊరు అధ్యక్ష, బోరుపాలెం అనే విలేజ్లో ఇదే విధంగా చేసినారు అధ్యక్ష. కేఆర్ పాలెం అధ్యక్ష, కేఆర్ పాలెంలో 6 ఎకరాల 47 సెంట్లు అధ్యక్ష. లింగాయపాలెం అధ్యక్ష, లింగాయపాలెం విలేజ్లో మొత్తం 153 ఎకరాలు ప్రభుత్వ భూమి, ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. నేలపాడు విలేజ్ అధ్యక్ష, నేలపాడులో ఇదే పరిస్థితి. పిచ్చకలపాలెం అధ్యక్ష, 9 ఎకరాల చిల్లర. శాఖమూరు అధ్యక్ష, 3 ఎకరాల చిల్లర. వెలగపూడి అధ్యక్ష, 3 ఎకరాలు ట్యాంక్ అధ్యక్ష, ట్యాంకును మొత్తం ప్లాట్లు తీసుకున్నారు అధ్యక్ష. ఆ తర్వాత రాయపూడి. అంటే చూడండి అధ్యక్ష, వీళ్ళు ఎన్ని రకాల వినూత్నమైన స్కీములు సృష్టించినారనేది. ఇది కాక అధ్యక్ష, మళ్ళీ ఆ తర్వాత కొత్తగా మొదలుపెట్టినారు అధ్యక్ష. కొంతమంది భూములు పోతే పోయి వాళ్ళు కొన్నట్లు, అంటే అసైన్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో అసైన్మెంట్ చేసిన భూమిని వీళ్ళు కొనేదానికి పోతారు అధ్యక్ష. కొనేదానికి పోయిన తర్వాత అది వ్యాలిడ్ కాదు అని చెప్పి అసైన్మెంట్ చేసిన వాళ్ళు పోయి మా భూమి మాకు ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా అది వ్యాలిడ్ కాదని చెప్పి తర్వాత మళ్ళీ జీవోలు ఇష్యూ చేసి జీవోల ద్వారా శివాజ్ జామదార్ అని చెప్పి వీళ్ళని చెప్పి, వీళ్ళ శివాజ్ జామదార్ ఎప్పటి నుంచి వస్తాడు అధ్యక్ష, శివాజ్ జామదార్ నిజంగా ఆడ కల్టివేషన్ చేసేవాడు. అంతేగాని కొత్తగా భూమి కొన్నవాడు ఎక్కడన్నా శివాజ్ జామదార్ అవుతాడు అధ్యక్ష? రెవెన్యూ ఎక్కడన్నా, రెవెన్యూ చట్టం చెప్తుంది అధ్యక్ష. ఇది చెప్పిన తర్వాత దాని ప్రకారం అధ్యక్ష వాళ్ళు ఆ భాగంగా, అంటే ఏదైతే శివాజ్ జామదార్ల కింద ఫాల్స్ తప్పుడు డిక్లరేషన్ చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకొని ఆ ద్వారా వాళ్ళు తీసుకున్న భూములు అధ్యక్ష ఎంతంటే దాదాపు 289 ఎకరాలు అధ్యక్ష. ఆ తర్వాత అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్, అంటే ఏదైతే ప్రభుత్వం ట్యాంకులు గింకులు ఉన్నాయో అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, అసలు ఈ ప్లాట్లు, ఈ బెనామీ ప్లాట్లు కొన్ని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చూసినట్లయితే గొప్ప గొప్ప పేర్లు కూడా బయటకు వస్తున్నాయి అధ్యక్ష. అసలు సుజనా చౌదరి గారు, సుజనా చౌదరి గారిది బెనామీ ప్రాపర్టీ. ఆ తర్వాత ఇంకా అధ్యక్ష, ఒక చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ పోస్టు, దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఫార్మర్ ఏజీ, దమ్మలపాటి శ్రీనివాస్ గారు ఫార్మర్ ఏజీ, డైరెక్ట్గా ఆయన ఇక్కడ ల్యాండ్ కొనడం జరిగింది అధ్యక్ష. డైరెక్ట్గా ఆ పీరియడ్లో, ఏది 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ లోపల దమ్మలపాటి శ్రీధర్ గారు ఒక ఏజీ ఉంటూ అంత ఇంపార్టెంట్ ప్రభుత్వ పోస్ట్ హోల్డ్ చేస్తూ ఆయన కంచక చర్లకు సంబంధించిన ఒక కొంతమంది, ఒక ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ ద్వారా, కృష్ణమూర్తి అని ఒక ఆయన, శ్రీనివాసరాజు అని ఒక ఆయన, వాళ్ళ ద్వారా కొనిచ్చి తిరిగి వాళ్ళ నుంచి కొన్నారు అధ్యక్ష. అంటే ఇది ఎంత అన్యాయమైన ట్రాన్సాక్షన్లు చూడండి. ఇంత స్కామ్ చేసి ఈరోజు వాళ్ళు చెప్తారు మళ్ళా ఇక్కడ అమరావతి చాలా ఇంపార్టెంట్ అంట. అమరావతి కోసం నిజంగా అధ్యక్ష మంచి హృదయంతో మంచి ఆలోచనతో 13 జిల్లాల అభివృద్ధి కోసము, అభ్యున్నత కోసము ఒక నిర్ణయం తీసుకుంటే తప్పో ఒప్పో జరిగితే సమర్థించాలి. కానీ ప్యూర్లీ అధ్యక్ష ఒక వ్యాపారం లక్ష్యం పెట్టుకొని, ఒక వ్యాపారం